గుంటూరు నగరం శ్రీనివాసరావుపేటలోని మస్తాన్ దర్గాను భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సందర్శించారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రత్యక్షంగా ప్రార్థించినట్లు ఈ సందర్భంగా అంబటి రాయుడు మీడియాకు వివరించారు. మస్తాన్ దర్గా కమిటీ సభ్యులు ఈ సందర్భంగా అంబటి రాయుడును సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షుడు స్టార్ మస్తాన్ సంయుక్త కార్యదర్శి సుభాని, మైనారిటీ నాయకులు అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. يا الله يا رحيم يا كريم يا غفار يا ستار يا ذل جلال الكرام يا خزائن خزا يا مستر علی بابا يا الله رحيم ہے اللہ کریم ہے اللہ تو ستار ہے اللہ تو غفار ہے اللہ ہر کچھ تو جانتا ہے مالک يا الله تیرا بندہ امبٹی رائیڈ صاحب آ کے ہے اللہ ان کے دلوں کی کامنا کو پورا کرو يا الله کو تو جانتا ہے مالک يا الله ہمارے اگرم پالم کے مستان علی بابا کے دربار کو آ کے ہے اللہ ان کے دعوے میں يا الله ان کی دعا بھی شامل کر يا الله يا الله محمد صلى الله عليه وسلم کے سکے طفیل میں يا الله ہماری دعا کو قبول کر يا الله حق لا الہ الا اللہ الحمد لله يا جرى جرى سر 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 జిల్లా వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో మనము మస్తాన్ వల్లి దర్గాకి రావడం జరిగింది. ప్రార్థనలు చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉందండి. అదే ఇంకా గవర్నమెంట్ నుంచి కూడా అన్ని అంత సపోర్ట్ అందుతుందని కూడా చెప్తున్నారు. సో ఇంకా సో అందరికి అందరూ ప్రజలు గుంటూరు డిస్ట్రిక్ట్ లో అందరితో పాటు మైనారిటీస్ కూడా అందరూ బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. థాంక్యూ. సం జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తించి అంబటి రాయుడు గారు ఈ ప్రోగ్రామ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం. మరి ఎంతో మంది పేదలకు ప్రయాణం చేస్తున్న మన జగన్ మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు చేస్తుంటే దీనిలో భాగంగా వ్యాపారస్తులు మరి సామాజిక వర్గాలు మరి రాజకీయ నాయకులు మొత్తం కూడా సినీ రంగ నాయకులు కూడా మొత్తం కూడా ఈ క్రీడారంగంలో వాళ్ళు కూడా మొత్తం జగన్ మోడీ వైపు చూస్తూ అని చేసే సంక్షేమ మంచి పథకాలు చేసిన సందర్భంలో ఈ అంబటి రాయుడు గారిని తీసుకురావడం జరుగుతుంది. మరి రాబోయే కాలంలో మరి అంబటి రాయుడు గారిని ఇదే మస్తాన్ దర్గాలో మళ్ళీ మంచి పొజిషన్లో వచ్చేసి మంచి పొజిషన్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే దాంట్లో ఇంతకంటే గొప్ప ప్రోగ్రాం పెట్టడానికి కూడా మేము సమస్యగా ఉన్నాము కాబట్టి కోరుకుంటున్నాము. అయితే అంబటి రాయుడు గారు ఇంకా ముందు మంచి మంచి పదవులు పోవాలని మంచి రాజకీయంగా ఎదగాలని చెప్పి కూడా మై బాబా గారిని మేము ప్రార్థిస్తున్నాము, దువా చేస్తున్నాము. పేదల